हेलो गाइस नेनु मी साई कृष्ण एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट गाइस मनम ई भूमि पैन एग्जिस्ट अय्ये चेट्लु पुट्टलु बिल्डिंग सिटीस अन्नितिनी डे टू डे लाइफ लो चूस्तू उंटाम कानी भूमि लोपलिकी ओक 100 फीट्स वेल्ली चूसिनट्लयिते వింటుంటేనే చాలా ఎక్సైటెడ్ గా ఉంది కదా. సో ఇదే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి మేము ఈరోజు ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. అదేంటి అంటే నా ముందు మీరు చూడొచ్చు ఒక బోర్ వెల్ అయితే ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ దగ్గర ఒక 100 meters లోతు అయితే ఉంది. దీని లోపలికి మనమైతే ఈరోజు ఈ వీడియోలో ఒక కెమెరాని అయితే సెండ్ చేయబోతున్నాము. ఈ కెమెరాని ఈ బోర్వెల్ లోపలికి పంపించినట్లయితే అసలు లోపల ఇన్సైడ్ ది ఎర్త్ ప్రపంచం ఎలా ఉంటుంది అనేది అయితే గైస్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంతకు ముందుకే ఒకసారి మేము ఈ సేమ్ ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేసాం. అది వచ్చేసి ఒక పాత బోర్వెల్ అయితే ట్రై చేసామన్నమాట. అది యూజ్లో లేదు కాబట్టి లోపల మొత్తం చెత్త అయితే ఉండే, ఏది కూడా క్లారిటీగా కనిపించలేదు. బట్ ఈరోజు మా బోర్వెల్లో నుంచి ఇది మాదే, దీంట్లో నుంచి మోటార్ని అయితే బయటకు తీసాం, ఖరాబ్ అయిందని చెప్పేసి. సో ఫ్రెష్ కాబట్టి దీంట్లోకి పంపిస్తే మనకు క్లారిటీగా మొత్తం వ్యూ కనిపిస్తుంది. దాంతోపాటుగా మా మోటార్ వచ్చేసి బయటకు తీసేటప్పుడు ఒక రాయి ప్రతిసారి దానికి తాకుతూ ఉంటుందన్నమాట. సో ఆ రాయి కూడా ఈరోజు కనిపిస్తుందా లేదా దాన్ని కూడా టెస్ట్ అయితే చేద్దాం. ఎంతైనా గైస్ రిస్కీ ఎక్స్పెరిమెంట్, ఎందుకంటే కెమెరా దీంట్లో పడిపోయే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి. సో దీనికోసం అయినా గైస్ వీడియోని లైక్ అయితే వేయండి ఖచ్చితంగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కెమెరా వచ్చేసి దీన్నే సెండ్ చేసే వాళ్ళం, బట్ ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదనమాట. దీన్ని నీళ్ళలోకి పంపించగానే ఇది వచ్చేసి ఖరాబ్ అయితే కావడం జరుగుతుంది. సో దీని ప్లేస్లో మనం ఈరోజు సెండ్ చేయబోతున్నాం మన గోప్రోని. సో గోప్రోని మొత్తం కంప్లీట్గా దీని లోపలికి పంపించే ముందు లోపల చీకటి ఉంటుంది కాబట్టి లైట్తో ఒక సెటప్ని అయితే తయారు చేసేద్దాం. ఆ సెటప్కి కంప్లీట్గా మన దగ్గర ఉన్న ఈ తాడుని అటాచ్ చేసి భూమి లోపలికి అయితే పంపించేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్ ఈ విధంగా ఒక సెటప్ని అయితే తయారు చేసాం. గోప్రోకి ఒక జే వైర్ని అటాచ్ చేసాం. ఆ జే వైర్ని మనం తాడుకు అయితే కట్టడం జరిగింది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత చీకటి ఉంటుంది కదా, లైటింగ్ కోసం ఛార్జింగ్ బల్బ్ని అయితే గోప్రోకి సైడ్లో అటాచ్ చేసాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు గోప్రో. సో ఈ సెటప్ని మనం లోపలికి పంపించినట్లయితే మనకు లోపల ఫుటేజ్ అయితే వస్తుంది. ఎక్కడ దాకానైతే వాటర్ను అక్కడ దాకా ఫుటేజ్ వస్తుంది. బట్ వాటర్ లోపలికి ఇది మునగదు అన్నమాట. వాటర్ లోపలికి ఇది మునగాలి కాబట్టి దీనికి కింద ఒక రాయిని అయితే అటాచ్ చేస్తున్నాం. చాలా దూరంలో ఒక రాయి ఉంటుంది, రాయి ఈ సైజు రాయిని మనం అటాచ్ చేసినట్లయితే దీని లోపలికి లాక్కొని పోతుంది, అంటే వాటర్ లోపల ఫుటేజ్ వస్తుంది. సో ఈ విధంగా మన సెటప్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. కానీ ఎంతైనా కొద్దిగా డకడక అంటుంది గుండె లోపల, గోప్రో ఎక్కడ అటే వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అండ్ మనం రీసెంట్గా ట్రై చేసినప్పుడు సో ఒక దగ్గర తట్టుకోవడం జరిగింది. సో ఈసారి చూడాలి మరి. సో బాయ్ బాయ్, మళ్ళీ తిరిగిరా, ఫుటేజ్ అయితే ఆన్ చేస్తున్నా గోప్రోలా. గైస్ గోప్రో గురించి అన్న ఒక లైక్ వేయ్యి. గైస్ ఒక ప్రాబ్లం అయితే వచ్చింది, ఆ రాయి వచ్చేసి మేబీ చిన్న అయినట్టున్నది, మునుగుతలేదు. మునుగుతలేదు, చేంజ్ చేయాలి కంపల్సరీ. ఓ మీరు చూడొచ్చు వాటర్ లోపలికి పోయి వచ్చేసింది గోప్రో. అండ్ మొత్తం ఇక నీళ్లు పడుతున్నాయి, రాయి మొత్తం నానిపోయింది. సో ఇంకాస్త పెద్ద రాయిని అయితే కడదాం, అప్పుడే ఇది వాటర్లో మునిగేటట్టున్నది. 2000 years later ఇంకాస్త పెద్ద రాయిని అయితే అటాచ్ చేసాము, పంపించేస్తున్నాం మళ్ళీ. పైన్ కిటో హలో.
మన గోప్రోని 50% ఎగ్జైట్మెంట్తో ఎట్ ద సేమ్ టైం 50% టెన్షన్తో మన బోర్వేలోకి అయితే పంపిస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 50 ఫీట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక షాకింగ్ థింగ్ని అయితే మేము అబ్జర్వ్ చేసాం. అదేంటంటే మన బోర్వెల్ కేసింగ్ అయితే పగిలిపోయి ఉంది. సో బయట నుంచి చూసినట్లయితే మేము ఎప్పుడు చూడలేకపోయే వాళ్ళం, బట్ ఈ గోప్రో వల్ల అదైతే పాసిబుల్ అయిందనమాట. గోప్రోకి మనం ఏదైతే బల్బ్ని అటాచ్ చేసామో అది కంటిన్యూస్గా ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, మళ్ళీ ఆన్ అయితే అయింది. ఇంకా లోపలికి అయితే దీన్ని పంపించేద్దాం. లోపల ఎట్లొస్తుందో ఫుటేజ్ ఏమో అది మొత్తం మనం తీసి సిస్టంలో కాపీ చేసినాక మనకు తెలుస్తుంది. మనం వీలైనంత లోపల పంపిద్దాం. ఫుటేజ్ ఆగిపోతుంది అబ్వియస్లీ, గోప్రో మీద ప్రెషర్ పడగానే ఫుటేజ్ ఆగిపోతుంది. కానీ అది ఎట్లొచ్చింది అని మనం సిస్టమ్లో వేసినాక కూడా వస్తుంది. మస్తు లోపడిపోయింది అన్న. ఏమో ఏం తగలేదు, పోతనే ఉన్నది, ఇడిచినా కొద్ది ప్రెషర్ ఎక్కువ కానీ గోప్రం మీద ఆగిపోతుంది. దానంతలాగే అసలు వ్యూ ఎట్టున్నది అనేది మనం చూడాలి. దానికోసం ఎగ్జైటెడ్, మనం ఇంత నువ్వు పంపించిన దాంట్లో మొత్తం చెత్త ఉండే, ఏం కనిపించలేదు, జస్ట్ వాటర్ కనిపించిన అంతే. ఇది వచ్చేసి క్లీన్ది, ఈ రోజే మోటార్ తీసినాం దీంట్లోకి అని. సో చూడాలి ఎలా వచ్చింది, ఎలా ఉందో లోపల. ఆల్మోస్ట్ గైస్ మనం 100 ఫీట్స్ కంటే ఎక్కువ లోతుకే మన గోప్రోని అయితే పంపించేసాం. అది చాలా లోపలికి వెళ్ళిపోయింది. కెమెరా పైన సర్టెన్ ప్రెషర్ పడగానే అది వచ్చేసి ఆఫ్ కావడం జరుగుతుంది. సో ఇంత లోతు మనం పంపించాం కాబట్టి ఒకవేళ ఆఫ్ అయింది అనుకోండి, ఇంకా లోపలికి పంపించిన ప్రయోజనం ఏముండదు. సో ఇప్పుడు ఇక్కడికే దాన్ని బయటకైతే తీస్తా. సో ఇంకా స్టీల్ ఇది ఆఫ్ కాకపోయినట్లయితే ఇంకా లోపలికి అయితే పంపిద్దాం. ఇప్పుడు బయటకు తీస్తున్నా గోప్రోని, ఇటు ఇక్కడ నుంచి తారం బయటనే సైడ్కి వేసి సక్సెస్ఫుల్గా మన గోప్రో అయితే బయటకు వచ్చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు నేనేం దీన్ని ప్రెస్ చేయలేదు కానీ గోప్రో వచ్చేసి ఆఫ్ అయిపోయింది. దీనిపైన కొద్దిగా ప్రెషర్ పడగానే ఆగిపోతుంది అనమాట, నేను అందుకని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఆఫ్ అయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళింది, అసలు లోపల ఎలా ఉంది, ప్రపంచం ఏంది అని చెప్పేసి మొత్తం మెమరీ కార్డులో సేవ్ అయి ఉంటుంది. సో మేము ఎంతైతే లోపలికి పంపించామో తాడు మీకు అది కనిపించాలని చెప్పేసి మొత్తం సైడ్కే వేసాము. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇంత లోపలికి అయితే పంపించాము గోప్రోని. సో ఇది పట్టుకొని స్ట్రేట్ వెళ్ళిపోతే అక్కడ దాకా వెళ్ళిపోతాం కావచ్చు. ఎంత లోపలికి పంపించాము అనేది మీరు చూడవచ్చు కిట్ వెళ్తుండు. మీరు చూడవచ్చు కిట్ వచ్చేసి అక్కడైతే ఉన్నాడు. దగ్గర దగ్గర ఒక 3 తాడి చెట్ల లోతుకైతే మనం పంపించాం. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఒక డిఫరెంట్ వ్యూ చూపెట్టాలి, డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపెట్టాలని చెప్పేసి మేమైతే రిస్క్ చేసి గోప్రో అయితే పంపించామన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే గైస్ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా వీడియోని లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు కొద్దిగా మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోలు అయితే ఇస్తాం, మేము ముందుకు తీసుకొస్తాం. సో లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.